నమస్తే వెల్కమ్ టు ఎన్ఎన్ న్యూస్ ఇక డిటైల్స్ చూద్దాం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం రెడ్ జోన్ ప్రాంతాల్లో ప్రజలకు నిత్యావసరాలు అందించాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు జిల్లాలో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం నిర్దిష్టమైన సమర్థవంతమైన చర్యలు చేపట్టాలని సిపిఎం డెల్టా జిల్లా కార్యదర్శి బలరాం విజ్ఞప్తి చేశారు జిల్లాలో రెడ్ జోన్ల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో అక్కడ నివసించే ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు క్వారంటైన్ లో ఉన్న వారికి నాణ్యమైన ఆహారం సౌకర్యాలు కల్పించాలని కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు గోపాలన్ పట్టణ కార్యదర్శి వాసుదేవరావు నాయకులు తదితరులు పాల్గొన్నారు ప్రపంచంలో దేశంలో రాష్ట్రంలో జిల్లాలో కరోనా విజృంభిస్తోంది పరిస్థితి చూస్తే చాలా ఆందోళనకరంగా ఉన్నది కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది ప్రభుత్వాలు అంత సీరియస్ గా ఉండట్లేదు ప్రధాని గారు కరోనా తో సహజీవనం ఇది కరోనా కాలం కరోనా జీవనం అంటున్నారు అంటే చివరికి కేంద్రం చేతులు ఎత్తేసి ప్రజల్ని మీ చావు మీరు చావండి అన్న చెప్పినట్టుగా ఉన్నది ఒక వైపున సోషలిస్ట్ దేశాలు కరోనా నుంచి బయటపడి విజయం సాధించాయి మన దేశంలో ఉన్నటువంటి చిన్న రాష్ట్రం కేరళలో కూడా కరోనాను ఆదర్శవంతంగా కట్టడి చేస్తున్నారు అక్కడ ప్రజల్ని ప్రాణాలను కాపాడే చర్యలు తీసుకుంటున్నారు కానీ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి ఆ తీవ్రత అర్థం కావట్లేదు రాష్ట్రాలకు తగినటువంటి సహాయం చేయట్లేదు ఇప్పటికైనా సరే కేంద్రం కళ్ళు తెరవాలి కరోనా కష్టం నుంచి కరోనా నుంచి ప్రజల ప్రాణాలు కాపాడడానికి చర్యలు తీసుకోవాలని సిపిఎం పార్టీ తరపున విజ్ఞప్తి చేస్తున్నాం దేశంలో రాష్ట్రంలో జిల్లాలో ఉన్నటువంటి అన్ని ఆసుపత్రుల్లో పోస్టుల్ని భర్తీ చేయాలి కొత్త పోస్టుల్ని తీసుకోవాలి అలాగే కొత్త వైద్యశాలల్ని నిర్మించాలి రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో వైద్యశాలలు నిర్మిస్తామని ప్రకటించింది దానికి వెంటనే చర్యలు తీసుకోవాలి ఐసీయూలు బెడ్లు వెంటిలేటర్లు అన్నీ కూడా సన్నద్ధం చేసుకోవాలి నవంబర్ నాటికి కరోనా తీవ్ర రూపంలో ఉంటుందని ఒకవైపున ఐసీఎంఆర్ కూడా హెచ్చరిస్తోంది ఈ నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సరైనటువంటి చర్యలు తీసుకుని కట్టడి చర్యలు తీసుకుని ప్రజల్ని కరోనా బారి నుండి ప్రజల ప్రాణాలు కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నాం కేంద్రం కూడా రాష్ట్రాలకి అత్యధికమైనటువంటి సహాయం చేసి ఆదుకోవాలని కోరుతున్నాం మరోవైపు క్వారంటైన్లో రెడ్ జోన్లో ఉన్నటువంటి ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు క్వారంటైన్లో ఉన్నటువంటి ప్రజలకి సరైన విధులు ఆహారం మంచినీరు వసతులు అందట్లేదని అక్కడి నుంచి తెలుస్తున్న వార్తలు తెలుస్తున్నాయి క్వారంటైన్లో ఉన్నటువంటి ప్రజల్ని ఆదుకోవాలి రెడ్ జోన్లో ఉన్నటువంటి ప్రజలకి నిత్యావసరాలు కూరగాయలు పాలు పండ్లు మందులు ఇవన్నీ కూడా సరఫరా చేసి ఆదుకోవాలని కోరుతున్నాం కరోనా సేవల్లో వైద్యులు పారిశుద్ధ్య సిబ్బంది ఆశాలు ఏఎన్ఎంలు అలాగే వాలంటీర్లు అంబులెన్స్ల డ్రైవర్లు వీళ్ళందరూ విశేషమైనటువంటి సేవలు అందిస్తున్నారు ప్రాణాలకు తెగించి సేవలు అందిస్తున్నారు కరోనా సేవల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి వాలంటీర్లు పంచాయతీ సిబ్బంది పోలీసులు మీడియా వీరందరికీ కూడా రక్షణ కల్పించాలి రక్షణ పరికరాలు ఇవ్వాలి బీమా సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నాం ప్రజలని కరోనాకి బలిపెట్టకుండా ప్రభుత్వాలు వెంటనే ప్రజల ప్రాణాలను కాపాడటాన్ని బాధ్యతగా తీసుకుని కరోనా కట్టడికి ప్రజల ప్రాణాలకి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సిపిఎం పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో వైఎస్ఆర్సీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు సాయిబాల పద్మ డిమాండ్ చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మంత్రి శ్రీనివాస్ పై దాడి చేయడం హేయమైన చర్య అని అన్నారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఆర్య వయసులకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారని తెలిపారు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో ఆర్య వయస సంఘ నాయకులు వెంకటేశ్వరరావు జ్యోతి సాయిలక్ష్మి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు రాజ్యానికి విరుద్ధంగా ఈరోజు వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి అలాగే మిగిలిన మంత్రులకి కూడాను అందరికీ కూడాను శాసనమండలిలో జరిగిన అన్యాయాన్ని మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాము ఏదైతే ఎమ్మెల్సీలు ఒక నామినేటెడ్ పోస్ట్ ఉన్నవారు నామినేటెడ్ పోస్ట్ అంటే ఒక ఎమ్మెల్సీ పదవి అలాంటిది మరి ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యబద్ధంగా మంత్రులను ఎన్నుకున్నాక ఆ మంత్రులకి అలాగే ఆ మంత్రి పదవికి ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇవ్వకుండా ఈరోజు కౌన్సిల్లో వాళ్ళ మీద దాడి చేయడం అనేది చాలా అసభ్యకరమైన విషయం అమానుషమైనది మరి రాజ్యాంగంలో భారతదేశ చరిత్రలో కూడా ఎక్కడా కూడా ఈ రోజు వరకు ఇలాంటి సంఘటనలు ఎప్పుడు కూడా జరగలేదు దీన్ని మేము ఖండిస్తున్నాము ముఖ్యంగా మొన్న ఆర్యవేస ముద్దుబిడ్డ అయిన వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని మీద దాడి చేయడం అనేది చాలా దారుణం ఆర్యవేసులకు సముచిత స్థానం ఇవ్వలేని తెలుగుదేశం ప్రభుత్వం వారు ఈ రోజున మరి వెల్లంపల్లి శ్రీనివాస్ గారి మీద దాడి చేయడం అనేది చాలా దారుణం దానికి బేషరతుగా వారందరూ కూడా క్షమాపణ చెప్పాలి ఆరు వయసులందరినీ అవమానపరిచినందుకు మా అందరికీ కూడా క్షమాపణలు చెప్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం.
దేశం కోసం ప్రాణాలు అర్పించిన సైనికులకు నిడదవోల పట్టణ వాసవి క్లబ్ ఆధ్వర్యంలో నివాళులు అర్పిస్తూ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వాసవి క్లబ్ అధ్యక్షుడు రాజా మాట్లాడుతూ దేశ సరిహద్దుల వద్ద వీర మరణం పొందిన జవాన్ల కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తారు. దేశ ప్రజలందరూ చైనా వస్తువులను యాప్లను బహిష్కరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ ప్రెసిడెంట్ రాజశేఖర్, సెక్రటరీ లక్ష్మణరావు, కోశాధికారి సత్యనారాయణ, ఆంజనేయులు, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. బలహీన వర్గాలకు చెందిన టీడీపీ నాయకులు అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడు, అయ్యన్న పాత్రుడు, బేద రవిచంద్రపైన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దాడులు చేస్తున్నారని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పల్లా శ్రీనివాసరావు అన్నారు. గాజువాక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని పక్కన పెట్టి వైఎస్ రాజారెడ్డి రాజ్యాంగాన్ని రాష్ట్ర ప్రజలపై రుద్దాలని చూస్తున్నారన్నారు. ప్రభుత్వంలో ఉన్న మంత్రులు బేద రవిచంద్ర యాదవ్ పైన కౌన్సిల్లో దాడి చేయడం అత్యంత హేయమైన చర్య అని అన్నారు. వేధింపులతో తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెట్టాలని చూసిన ప్రతి వ్యక్తి కాలగర్భంలో కలిసిపోయారని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ పల్లా శ్రీను, గంధం శ్రీను, జిల్లా అధికార ప్రతినిధి శ్రీను, కార్యదర్శి శంకర్రావు, వాసు, రమణారెడ్డి, అనంత లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. జరిగినటువంటి సంఘటన చూస్తే ముందు వీళ్ళు ద్రవ్య బిల్లు పెట్టాలని వాళ్ళ అపోజిషన్ సభని సజావుగా సాగేటటువంటి బాధ్యత మరి అధికారంలో ఉన్నటువంటి మంత్రులు తీసుకోవాల్సింది. కానీ వారే దాడులు దిగడం నిజంగా చాలా అమానుషం. మరి దీన్ని మేము తెలుగుదేశం పార్టీ తరపున, అలాగే తెలుగుదేశం పార్టీలో ముఖ్యంగా ఎవరైతే యాదవ్ సామాజిక సంబంధించినటువంటి నాయకులు ఉన్నారో వారందరూ కలిపి ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇదే కాకుండా బీసీ సామాజిక వర్గాన్ని అణిచివేయాలన్న ఒక ఆలోచనతో ఈరోజు చూస్తే మరి మాజీ ఫైనాన్స్ మినిస్టర్ అయినటువంటి యనమల రామకృష్ణ గారి పైన మరి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు పెట్టారు. అలాగే అచ్చెన్నాయుడు గారి మీద ఆయన ఉత్తరాంధ్ర ఇది ఎక్కడ లేనటువంటి కొత్త సాంప్రదాయాలు తేడం చాలా బాధాకరం. నిజంగా అసెంబ్లీ ఎన్ని రోజులు నడుస్తుంది? ఎన్ని రోజులు నడిచింది? అసలు అసెంబ్లీ నడిచింది ఎన్ని రోజులు? రెండు రోజులు పెట్టి ఆ రెండు రోజుల్లో మీ ఎజెండా అంతా కూడా ఫుల్ చేసేయాలని చెప్పేసి, కంప్లీట్ చేసేయాలని చెప్పేసి భయాందోళనకు గురి చేసి మరి మీరు చేస్తుంటే ఎవరు కూడా ఇది సహించరు. ప్రజలు కూడా మీకోసం చాలా చెడుగా చెప్పుకుంటారు. ఈరోజు వైసీపీ గవర్నమెంట్ కోసం ఎంత చెడుగా ప్రజలు మాట్లాడుకుంటున్నారో ఒకసారి గమనించండి. మీరు ఎవరైనా సరే, ఇప్పుడు అనిల్ యాదవ్ గారు కావచ్చు, ఈ తొడగపడ్డం ఏంటి, ఈ బయపించడం ఏంటి, ఇవన్నీ ఎక్కడికి వెళ్తున్నాం? అసలు ఎక్కడికి వెళ్తాం? సభా సాంప్రదాయాలని మేము పాటించడం ముందు నేర్చుకోండి. సభా సాంప్రదాయాలని తప్పులతో తోసి భౌతిక దాడులతోనే మరి అసెంబ్లీలో బిల్ పాస్ చేస్తున్నామంటే ఇది ప్రజలు ఎవరు హర్షించరు. రాబోయే రోజుల్లో మీకు ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మేము. ఇప్పటికైనా మీరు సభా సాంప్రదాయాలను పాటించి మరి సభ నడిపించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ, అలాగే అపోజిషన్లో ఉన్నటువంటి ఎవరైనా సరే జీవో నెంబర్ 3ను అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ గిరిజన సలహా కమిటీలో నిర్ణయం తీసుకోవడం గిరిజనుల అభివృద్ధి పట్ల వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని తెలియజేస్తోందని ఐటీడీఏ సంస్థ డైరెక్టర్ అనిల్ కుమార్ అన్నారు. పోలవరం పంచాయతీ కార్యాలయం ఆవరణలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పాలాభిషేకం చేశారు. జీవో నెంబర్ 3కి మద్దతుగా తీర్మానం చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, డిప్యూటీ సీఎం పుష్పవాణి, పోలవరం ఎమ్మెల్యే బాలరాజులకు మండల పార్టీ గిరిజన నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ట్రైబల్ అడ్వైజరీ కమిటీలో మరి నిన్న మంత్రి గారు వీళ్ళంతా కూడా మన ఎమ్మెల్యేలు కమిటీ అంతా కూడా మరి ట్రైబల్ అడ్వైజరీ కమిటీ నిర్ణయం తీసుకున్నారు. జీవో నెంబర్ 3ని మన స్టేట్లో ఖచ్చితంగా అమలు చేస్తున్నాము అని ఒక నిర్ణయం తీసుకున్నారు. వారికి మరి ప్రభుత్వం మరి సీఎం గారికి, జగన్ గారికి, అదేవిధంగా మరి మన మంత్రిమండలికి సభ్యులకు, మంత్రి గారికి, అందరికి కూడా మరి ఈ యొక్క రాష్ట్రంలో జీవన నెంబర్ 3ని అమలు చేయడానికి నిర్ణయం తీసుకున్నందుకు వారికి కృతజ్ఞతగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా వాళ్ళ నాన్నగారు మన రాజశేఖర రెడ్డి గారికి మరి పాలాభిషేకం చేయడానికి మేము మన గిరిజన ఆదివాసీ గిరిజనుల తరఫున మేము మరి నిర్ణయం తీసుకున్నాము. మరి ఒక సంస్థ సభ్యులం, ఐటీడీఎస్ సంస్థ నుంచి మరి అంటే ఇప్పటికిప్పుడు ప్రోగ్రామ్ పార్టీ తరఫు నుంచి మరి యాక్చువల్ పార్టీ తరఫు నుంచి అన్ని పంచాయతీల్లో కూడా మీరు ఇప్పుడు జస్ట్ ఒక 9:30 గంటలకు మాకు చెప్పారు ఇన్ఫర్మేషన్, అన్ని పంచాయతీలు కూడా ఈరోజు జరుగుతున్నాయి. ఆల్రెడీ
మన మన తగడపల్లి జరిగిపోయింది, జిల్లాలు కూడా జరిగిపోయింది, కొండ్రకోటలో కూడా జరిగిపోయింది, అట్లాగే ఇటుకలకోటలో కూడా, ఇటుకలకోట వింజరం ఈ పంచాయతీలు కూడా ఇప్పుడు వెళ్ళి మా కార్యకర్తలు వెళ్ళి చేస్తారు. అన్ని పంచాయతీల్లో కూడా మరి మరి ప్రభుత్వానికి అభినందనలు తెలియజేస్తూ ఈ రోజున మేమంతా కూడా మరి నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి వచ్చిన పత్రికా సోదరులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. పార్టీ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా కొయ్యలగూడెం గ్రామానికి చెందిన శ్రీమన్నారాయణమూర్తి అనే వ్యక్తిని నాటుసారా తయారీకి ఉపయోగించే బెల్లం అమ్ముతున్నాడని ఎక్సైజ్ అధికారులు అదుపులోకి తీసుకున్నాడు. బాధితుడు మాట్లాడుతూ పాత సారా సీసాలు, ఖాళీ డ్రమ్ములు, సారా ప్యాకెట్ల మధ్య ఫోటోలు తీశారని, తనపై అక్రమంగా సారా కేసులు పెడుతున్నారని వాపోయాడు. అసలు తాను బెల్లం అమ్మకాలు సాగించలేదని, నాపై కుట్రపూరితంగానే కేసులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇదేమని అడగడానికి వెళ్లిన మీడియా ప్రతినిధులతో కూడా ఎస్ఐ అజయ్ కుమార్ సింగ్ సరైన సమాధానం చెప్పకుండా దాటవేశారన్నారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు సదరు ఎక్సైజ్ కార్యాలయానికి చేరుకుని బాధితుడైన శ్రీనుపై ఎటువంటి కేసు లేకుండా ఎక్సైజ్ అధికారులతో మాట్లాడి తీసుకువెళ్లారు. మాకు ఎవిడెన్స్ దొరికింది అన్నారు. సరే ఏదండి, ఎవరికమ్మాను ఏంటి అని అడిగితే అక్కడ సారా ప్యాకెట్లు అయితే తీసి డ్రమ్ములు చుట్టూ పెట్టి నా ఫోటో తీశారు. ఏమంటే నేను సారా అమ్మలేదు, సారా తయారు చేయను కదా, నా ఫోటోలు తీశారేంటి అని అడిగాను. అడిగితే సమాధానం ఏమంటే మాకు కిరణ కొట్టు అన్ని విధాలు ఉన్న వాళ్ళు రేపు పొద్దున్న పేపర్లో వేస్తారో, మేము దొంగతనం చేయలేదు, సారా తయారు చేయలేదు, అమ్మలేదు కదా, ఎందుకు తీశారు నన్ను, నీకు ఎందుకు నువ్వు కాసేపు నాలుగింటికి వచ్చి పంపించేస్తాను అన్నారు. అంటే ఖాళీ పేపర్ల మీద సంతకాలు పెట్టించుకున్నారండి, ఫోటోలు తీపించారు, సారా డ్రమ్ములు పెట్టి చుట్టూను సారా పెట్టి ఫోటోలు తీశారు. ఏమంటే సారా నేను తయారు చేయము, అమ్మం కదా, మమ్మల్ని ఫోటోలు ఎందుకు తీశారు, బెల్లం అమ్మ అన్నారు, బెల్లం ఏదండి, మేము అమ్మలేదు కదా అన్నాను. అంటే నువ్వే మాట్లాడుకున్నా భోజనం చేసి నాలుగింటికి రా, నువ్వు వెళ్ళిపో, కేసు బుక్ చేశాను. ఎవరన్నారు? సీఏ గారు. సీఏ గారు ఊరికి వచ్చారా? డైరెక్ట్ మీ ఊరు రాలేదండి, ఎవరో చెప్పారు అన్నాళ్ళకి, నేను నమ్ముతానండి. ఎక్కడ ఎక్కడ ఫోటోలు తీశారు? ఇక్కడ ఆఫీసులో తీశారు, ఆఫీసులో సారా పెట్టి సారా డ్రమ్ములు పెట్టి చుట్టూ ప్యాకెట్లు పెట్టి నేను ఫోటో తీశారు. నేను అప్పటికే డ్రమ్ములు లేదు, సారా మాకు లేదండి, సారా అమ్మకం లేదు, సారా తయారీ చేయము, మాకు సారాతో పని లేదండి, వెల్లం డ్రమ్ములు కూడా మావి కాదు, అన్ని మా ఆయన మా మీద నుంచి పక్కా కేసులు రాశారు. పేపర్లో ఇస్తాం. మరి కొయ్యూడు శివ నా పేరు, పల్లపాతి శ్రీమన్నారాయణ మూర్తి కొయ్యూడు. ఇలాగ ఎవరో బెల్లం అమ్ముతున్నా నీ మీద కేసు పెట్టారు అని, అది బెల్లం అమ్ముతూ మీరు చూసారా? నేను బెల్లం అమ్మలేదు. మీకు ఇప్పుడు ఏం న్యాయం కావాలి? ఎందుకోసం వచ్చారు ఇక్కడ మీరు? నేను బెల్లం అమ్మలేదు ఎవరికైనా, నేను బెల్లం తీసుకోలేదు. నా మీద తెల్లకాయతల మీద సంతకాలు పెట్టించుకుని సారా పెట్టేసి అక్కడ ఖాళీ డబ్బులు పెట్టి ఫోటోలు తీశారు. నేనేమి చేయలేదు, నాకు న్యాయం చేయాలి. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ పిలుపు మేరకు వైసీపీ మండల యువత అధ్యక్షుడు మహేష్ ఆర్థిక సహాయంతో తాడేరు గ్రామంలో సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేయించారు. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతుండటంతో ఎమ్మెల్యే పిలుపు మేరకు ద్రావణాన్ని చేరడం జరిగిందన్నారు. ప్రజలందరూ భౌతిక దూరం పాటిస్తూ మాస్కులు ధరించాలన్నారు. శాసనసభ్యులు గంధి శ్రీనివాస గారు చెప్పినారు, భీమవరం పట్టణంలో కరోనా కేసులు వచ్చి మా 14 వాటిలో వచ్చినందుకు మాకు మా ఊళ్ళో కూడా మేము హైడ్రోక్లోరిన్ పిచికారీ చేయడం జరుగుతుంది. మా ఎమ్మెల్యే గారు రైట్ ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ ఏఎన్ఎన్ న్యూస్.